నాసిరకం విత్తనాల అడ్డుకట్టకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏటా వీటి దందా కొనసాగుతూనే ఉంది వానాకాలం సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నాసిరకం విత్తనాల హవా కొనసాగుతోంది ప్రత్యేకించి సరిహద్దు రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా నాసిరకం కాలం చెల్లిన విత్తనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి ప్రధాన ఆహార పంట వరి సహా పత్తి మిరప జొన్న మొక్కజొన్న వంటి పైర్ల విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెరలేపారు రాత్రికి రాత్రి గ్రామీణ ప్రాంతాల్లోకి ఏజెంట్ల ద్వారా రైతులకు నాసిరకం విత్తనాలు అందిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది ఊరు పేరులేని కంపెనీలు వ్యాపారుల మోసాలకు ఏటా రైతులు మోసపోతుండటంతో వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టినట్లవుతోంది ఈ నాసిరకం విత్తనాల దందాపై అప్రమత్తమైన ప్రభుత్వం సీఎం ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ పోలీసు శాఖల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ బృందాలు సోదాలు విస్తృతం చేశాయి నాసిరకం విత్తనాల అడ్డుకట్టకు చర్యలు చేపడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు నాసిరకం విత్తనాల బెడద తొలగడం లేదు తక్కువ ధర అధిక దిగుబడి త్వరగా పంట చేతికొస్తుందని నమ్మించి కొందరు వ్యాపారులు అన్నదాతల్ని నష్టాల ఊబిలోకి నెడుతున్నారు వీటితో ఏటా దాదాపు మూడు లక్షల మంది రైతులు చవి చవిచూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో ఏటా యాభై లక్షలకు పైగా క్వింటాల విత్తనాలు అవసరం ప్రధాన పంట వరికాగా పత్తి మొక్కజొన్న మిరప కంది పెసర తదితర పంటలు సాగవుతున్నాయి దీనికి రైతులు తమ గ్రామాలు సమీప పట్టణాలు నగరాల్లోని వ్యాపారుల వద్దకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు దీన్ని ఆసరాగా చేసుకుంటున్న నకిలీ విత్తన విక్రయదారులు రంగంలోకి దిగుతున్నారు వరి పత్తి మిరప మొక్కజొన్న సోయాబీన్ తదితర నాసిరకం కల్తీ విత్తనాలు అమ్ముతున్నారు కొందరు డీలర్లు వ్యాపారులకు నకిలీ బ్రాండ్లు ఇచ్చి అవి రైతులకు అమ్మిస్తున్నారు కంపెనీల పేరిట మధ్య దళారులైన ఏజెంట్లు గ్రామాల్లోకి వచ్చి రైతులకు నేరుగా ప్యాకెట్లు విక్రయిస్తున్నారు ఆ విత్తనాలకు రసీదులు ఇవ్వరు రైతులకు సకాలంలో విత్తనాలు అందకపోయినా కోరుకున్న కంపెనీ విత్తనం దొరక్కపోయినా ధరలు పెరిగినా ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారు వీరిలో అనేక మంది నిరక్షరాశులు కావడంతో ప్రముఖ కంపెనీల బొమ్మలు గల ప్యాకెట్లు అసలైనవిగా భావించి నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి రైతులు మోసపోతున్నారు మంది ఏజెంట్లను పెట్టుకొని గ్రామాల్లో ఒక ఏజెంట్ ద్వారా ఒక ఒక రైతు ద్వారానే వస్తున్నారు రైతు ద్వారానే రైతులను మోసం చేస్తున్నారు రైతుకు ఇంట్లోనే పెట్టి రైతు ద్వారా ఆ ఉద్దర ఇచ్చి కొంచెం రేట్ తక్కువ కనీయటం వల్ల రైతులు మోసపోయి తీసుకోవడం జరుగుతున్నది అట్లాంటి వారిని ప్రభుత్వం శాఖాపరంగా కఠినంగా చర్యలు తీసుకొని వారిపై పీడి నమోదు చేసి వారికి జైలు శిక్ష విధిస్తే తప్ప మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి అనేది మా అభిప్రాయం విత్తన బాండాగారంగా అవతరించిన తెలంగాణకు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట కర్ణాటక ఛత్తీస్గఢ్ గుజరాత్ రాష్ట్రాల నుంచి నాసిరకం విత్తనాలు వస్తున్నాయి సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు చేస్తున్నా తెలంగాణలోకి యథేచ్ఛగా నాసిరకం విత్తనాలు చేరుకుంటున్నాయి గుంటూరు ప్రకాశం కర్నూలు కృష్ణా జిల్లాల నుంచి వస్తోన్న విత్తనాలు ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలు విస్తృతంగా విక్రయిస్తున్నారు నాసిరకం విత్తనాలు అధిక శాతం ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వస్తుండడం ఆందోళన కలిగిస్తోన్న అంశం ఇప్పటికే ఆ జిల్లా నుంచి కల్తీకారం పసుపు పొడి అల్లం వెల్లుల్లి ఇతర సుగంధ ద్రవ్యాలు పోటెత్తుతుండటంతో అవి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఇక మహారాష్ట నుంచి వస్తున్న నాసిరకం కాలం చెల్లిన విత్తనాల్ని ఆదిలాబాద్ నిర్మల్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో విక్రయిస్తున్నారు గుజరాత్ నుంచి నిజామాబాద్ జిల్లాకు అధికంగా పోటెత్తుతున్నాయి కర్ణాటక నుంచి వచ్చేవి ఎక్కువగా మెదక్ సంగారెడ్డి కామారెడ్డి నారాయణపేట జిల్లాల్లో అమ్ముతున్నారు అధిక శాతం రైళ్ల ద్వారా నాసిరకం విత్తనాల రవాణా సాగుతున్నట్లు సమాచారం ఇంత జరుగుతున్నా పోలీసులు చెక్పోస్టుల కళ్లు కప్పి పలు కంపెనీలు వ్యాపారులు లాభాపేక్షే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు విత్తనం కొనుగోలు చేసే సమయంలో అధికృత డీలరు లేదా కంపెనీ వద్ద రసీదు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెబుతున్నప్పటికీ పెద్దగా పట్టించుకోకపోవడం దీంతో రైతులు నష్టపోవడం పరిపాటిగా మారింది ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామానికి బ్రీడర్ సీడు ఇచ్చే విధంగా అంటే సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కింద మనం ఇచ్చుకున్నట్ైతే తప్పకుండా విత్తనాల బెడద లేకుండా మనం చూసుకోవచ్చు ఇవాళ తెలంగాణ మొత్తంలో చూసినట్టయితే తప్పకుండా ఇది సీడ్ బోల్ ఆఫ్ ఇండియా అనే చెప్పుకోవాలి ఎందుకంటే వరకు కూడా ప్రభుత్వం ప్రకటించింది సీడ్ బోల్ ఆఫ్ ఇండియాను ఇండియాలో ఇది తెలంగాణ సీడ్ బోల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని చెప్పి అన్నారు లైసెన్స్ అమ్మే విత్తనాలలో మన ప్యాకింగ్ మీద ఎప్పుడు అది ఉత్పత్తి అయింది ఎక్కడ ఉత్పత్తి దాని వ్యాలిటీ ఎంత ఆ ఏరియాకి ఆ క్రాప్ సూటబుల్ అవుతుందా లేదా దాని తర్వాత జర్మినేషన్ పర్సంటేజ్ ఎంత ప్యూరిటీ ఎంత ప్రతి ఒక్క అంశం కూడా ప్యాకెట్ మీద రాసి ఉంటుంది కాబట్టి రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఏంటంటే అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి దయచేసి మనకి ఎందుకంటే మనకు మీ దగ్గర లోకల్ గా వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఎలాంటి డౌట్ వచ్చినా గానీ మీరు వారి వారికి ఆ డౌట్ నివృత్తి చేసుకుని విత్తనాలు కొనేటప్పుడు దయచేసి వారిని సంప్రదించండి మీకు అన్ని విషయాలు కూడా చెప్తారు మీకు అర్థం కాకపోతే కానీ ఈ విషయాలు ఇవన్నీ కూడా ప్యాకెట్ల మీద ఉన్నాయా లేవా చూడాలి ఎందుకంటే మనం నకిలీ విత్తన ఉత్పత్తిదారులు సేమ్ అలాంటి ప్యాకింగ్ ఇమిటేషన్ ప్యాకింగ్ ను కూడా తీసుకొచ్చి అట్రాక్టివ్ గా ప్యాకింగ్ తీసుకొచ్చేసి మనకు అమ్ముతారు రైతులు ఏంటంటే ఆ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ ఉంది పువ్వు గుర్తు అట్లనే ఉంది అన్న పువ్వు లాగా ఉన్నదని చెప్పేసి వాళ్ళు మోసపోయి తీసుకునే అవకాశం ఉంటది సీజన్ ఆరంభంలో కొనుగోలు చేసే విత్తన నాణ్యత బాగుంటేనే పంట నాణ్యత దిగుబడి బాగుంటుంది అదే నాసిరకం కాలం చెల్లిన విత్తనమైతే అది వరైనా పత్తైనా మిరపైనా అందులో పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది ఇది అత్యంత ప్రమాదకరం వ్యవస్థలను శాసిస్తూ సాగిస్తున్న నాసిరకం కాలం చెల్లించిన విత్తనాల విక్రయదారుల పట్ల సర్కారు కొరడా జులుపిస్తోంది ఇదొక మాఫియాలా మారుతుండటంతో నకిలీ ముఠాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు చేస్తూ అక్రమార్కులను అరెస్ట్ చేస్తున్నాయి ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాలానగర్ రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఏడు మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు కర్ణాటక రాష్టం నుంచి యాదగిరివాసి సదాశివరెడ్డి నేతృత్వంలో అదే రాష్ట్రానికి చెందిన తాయప్ప రామచందర్ సురేష్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన వెంకటరమణ రఘుపతిరెడ్డి ప్రవీణ్ కుమార్ కాలం చెల్లిన విత్తనాలతో పాటు నాసిరకం పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు వెంకటరమణ అనే వ్యక్తి ముఠా లోని అనురాధ ట్రేడర్స్ విత్తనాల దుకాణంలో నకిలీ విత్తనాలు నిల్వ ఉంచి అసలు విత్తనాల కంటే తక్కువ ధరకే అంటూ రైతులను నమ్మించి విక్రయిస్తున్నారు పావని అనే బ్రాండు పేరుతో విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది ఈ కేసులో ప్రధాన నిందితుడు శివారెడ్డి ముఠా నగర శివారు బాచుపల్లి బాలానగర్ ప్రాంతాల్లో నాసిరకం కాలం చెల్లిన విత్తనాలు పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు జిల్లాలో కూడా నాసిరకం విత్తనాల విక్రయాల జోరుకు కళ్ళెం వేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా సకాలంలోనే సరైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యమంత్రి గారు చాలా పర్టికులర్ గా స్ట్రాంగ్ ఆదేశాలు ఇచ్చున్నారు అది కాక భారతదేశంలో పీడి యాక్ట్ పెట్టడం అనేటటువంటిది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది భారతదేశంలో ఎక్కడా ఈ నకిలీ విత్తనాల మీద అమ్మకం మీద ఎక్కడ అంతటి కఠినమైనటువంటి చర్యలు లేదు మంత్రి గారు కూడా చెప్పినట్టుగా ఎక్కడన్నా ఒకటి తప్ప రైతుల్లో కూడా కావాల్సిన చైతన్యం వచ్చింది గతం కంటే ఇప్పటికీ చాలా చాలా తేడా వచ్చింది ఇక్కడ నకిలీ విత్తనాలు అనేటటువంటివి దాదాపుగా తగ్గిపోయింది ఈ సీజన్ అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్ లోని పూరియస్ సీడ్స్ బిగ్గెస్ట్ క్యాచ్ మనకి రానున్న రోజుల్లో కూడా మేము మేము లోకల్ పోలీస్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఇది విస్తృతంగా దాడులు చేసి ఎంటైర్ నెట్వర్క్ అన్నది మనము బ్రేక్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాము మీ అందరికి తెలుసు ఇది ఎంత పెద్ద సమస్య అన్నది మరి రైతులకి ఒక మంచి రక్షణ ఇవ్వాలని చెప్పి వాళ్ళ వాళ్ళు వేసే పంటలకి మంచి ఈల్డ్ రావాలని చెప్పి ప్రభుత్వం ఎప్పుడు చేసేటప్పుడు మాకు పూరియస్ సీట్స్ ని అణచివేయాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అదే క్రమంలోని ఈ త్రీ కేసెస్ రిజిస్టర్ చేశాను రాను రోజుల్లో కూడా వీళ్ళని మీద పీడీ యాక్ట్ అన్నది ఒకటి ఇనిషియేట్ చేసి వీళ్ళ మీద ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ అండ్ సర్వేలెన్స్ పెడతాం నకిలీ విత్తనాల అడ్డుకట్టకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మహబూద్ అలీ డీజీపీ అంజనీ కుమార్ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ప్రత్యేక కమిషనర్ హనుమంతుతో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు వ్యవసాయ పోలీస్ శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చారు గతంలో నమోదైన కేసుల ఆధారంగా తనిఖీలు వేగవంతం చేసేందుకు పోలీస్ శాఖ సిద్దమైంది రైతుల ప్రయోజనాల దృష్ట్యా నాసిరకం విత్తనాల పట్ల చర్యలు తీసుకోవాలని నిందితులపై పీడి చట్టం సైతం ప్రయోగించాలని గతంలో సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు గతేడాది నాసిరకం కల్తీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను మహబూబాబాద్ అధికారులు రైల్లో పట్టుకున్నారు మొక్కజొన్న విత్తనాలకు రంగుపూసి ఒక వ్యాపారి సంకర విత్తనాలుగా నమ్మించి విక్రయిస్తుండగా కరీంనగర్ అధికారుల చేతికి చిక్కారు నాసిరకం విత్తనాల విక్రయాలే వృత్తిగా పెట్టుకున్న వారిలో ఇప్పటి వరకు యాబై ఎనిమిది మందిపై పీడి చట్టం ప్రయోగించారు రెండు పేల పద్నాలుగు జూన్ నుంచి ఇప్పటిదాకా రాష్టంలో నాసిరకం విత్తనాల ఉత్పత్తి అమ్మకాలకు సంబంధించి తొమ్మిది వందల ఆరు కేసులు నమోదయ్యాయి కానీ ఐదు కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న అన్ని కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది జూన్ ఒకటి నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోగా నాసిరకం విత్తన విక్రయదారులపై విస్తృత దాడులు చేస్తామని హెచ్చరించింది ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా భూములు చదును చేసుకోవడం విత్తన సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు ఈ నేపథ్యంలో నాసిరకం విత్తనాలు నియంత్రించడం ద్వారా నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయాలన్నది సర్కారు లక్ష్యం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ వరంగల్ పాలెం జగిత్యాలలో విత్తన మేళాల ద్వారా నాణ్యమైన విత్తనాల పంపిణీకి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు వర్సిటీ సహా ఐసిఐఆర్ అనుబంధ జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వరి మొక్కజొన్న జొన్న కంది పెసర మినుము వేరుశనగ నువ్వులు సోయా చిక్కుడు ఆముదం పత్తి సజ్జ అలసంద విత్తనాలు రైతులకు విక్రయించారు ఈ వానాకాలంలో కోటి నలబై లక్షల ఎకరాల్లో రకరకాల పంటలు సాగవుతుండగా వీటిలో సగం విస్తీర్ణం పత్తి ఆక్రమించబోతోంది అంటే పత్తికే దాదాపు కోటిన్నర ప్యాకెట్లు అవసరముంది ఆ తర్వాత వరి సాగు ఉండబోతోంది ఇక మిరపలో కూడా నాసిరకం విత్తనాల ప్రమాదం పొంచి ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాసిరకం కాలం చెల్లిన విత్తనాల విక్రయాల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు మనం వినియోగించేటువంటి విత్తనాలలో ముందు చెప్పినట్లు పద్దెనిమిది లక్షల క్వింటాల్లో పైచిల్కు విత్తనాలు మనం వినియోగిస్తుంటే అందులో ఎక్కడైనా పట్టుబడినటువంటి అదో ఏదో తీస్తానంటే ఒక క్వింటాల్లో రెండు క్వింటాల్లో మూడు క్వింటాల్ ఉంటాయి పద్దెనిమిది లక్షల క్వింటాల్ నాలుగు నాలుగైదు పది క్వింటాల్లో ఎక్కడ వాటిని కూడా నిరోధిస్తున్నాం ఎక్కడికక్కడ చక్రబంధనం చేసిన యాక్ట్ కూడా పెడుతున్నాం రూ మనం ఎంత చేసినా కూడా ఎక్కడో చోట స్వార్థ పరులు ఓవర్ నైట్ రిచ్ కావాలన్నటువంటి దురాశపరులు వాళ్ళ చర్యలను వాళ్ళు అంత తొందరగా మానుకోరు చట్టం ఎంత కఠినంగా పనిచేస్తే వాళ్ళ చర్యలు అంత వెనిక్కిపోయి రాష్ట్రంలో గ్రామీణ పట్టణ నగర ప్రాంతాల్లో నాసిరకం కాలం చెల్లిన విత్తనాలు వ్యాపారుల కార్యకలాపాలు ముఠాల కదలికలపై పోలీస్ శాఖ గట్టి నిఘా పెట్టింది వ్యవసాయ పోలీస్ శాఖలు విస్తృత దాడులు చేపట్టడం ద్వారా నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట పడే ఉంది నాశరకం విత్తనాలు వ్యవసాయం రైతుల పెట్టుబడులు పంట ఉత్పత్తులపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా ఎక్కడైనా నకిలీ విత్తనాల సమాచారమున్నా అనుమానమున్నా సమాచారం ఇవ్వాలని పౌరులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది